బీఆర్ఎస్ పార్టీకి మరో జలక్, బీజేపీలోకి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మనం చెప్పిన తర్వాత ఇవాళ రాసినట్టు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నాడు గూడెం మహిపాల్ రెడ్డి. మరి అటు కాంగ్రెస్ లో చేరుతాడా బీజేపీలో చేరుతాడా అనేది కూడా ఒక డౌట్. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలతో జోరు మీద ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణలో తమ బలం పెంచుకునేందుకు శాయశక్తులు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్షకు ధీటుగా తమ పార్టీలోకి కూడా ఎమ్మెల్యే చేర్చుకునేందుకు పక్కా స్కెచ్ వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు బరిలోకి దింపి పార్టీ సత్తా చాటాలని చూస్తోంది. అందుకు గాను ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీలు నేతలు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. అయితే ఆ బాధ్యతలు బీజేపీ పెద్దలు జహీరాబాద్ ఎంపీ బీవీ పార్టీలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా నుంచి మహిపాల్ రెడ్డి పార్టీలు చాలా ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండటంతో బీజేపీ పెద్దలు ఆ బాధ్యతలు పార్టీలు అప్పగించారని టాక్ నడుస్తుంది. సో ఈయన ఈడీ కేసు మొన్న అయిన తర్వాత ఇమీడియట్ గా మరి ఢిల్లీకి వెళ్ళిండు. అంటే బీవీ పార్టీలు ఇంట్లోనే ఉంటుందని మాకు సమాచారం వస్తా ఉంది. మొత్తానికి అయితే మరి ఆయన కాంగ్రెస్ లో చేరితేనే ఒకసారి న్యూస్ వస్తా ఉంది, బీజేపీలో చేరితేనే ఒకసారి న్యూస్ వస్తా ఉంది, అన్ని రకాల న్యూస్లు వస్తా ఉన్నాయి. మరి ఆయన చేర్చుకుంటారా లేదా బీజేపీ చేర్చుకుంటే ఇబ్బందికరం, ఎందుకంటే రాజధాని వేసి జాయిన్ కావాలి. చేర్చుకున్నా గానీ ఆయనపై ఈడీ కేసులు అని చెప్పి ఆరోపణ, మళ్ళొకసారి ఆయన మీద బలంగా ఉండే అవకాశం ఉంది. ఆయన మీద సంగతి పక్కన పెడితే అది బీజేపీకి మళ్ళీ పెద్దలు లేదు. ఎందుకు వీళ్ళు కేసులు పెడితే చాలు, వీళ్ళ దగ్గర పార్టీలలో వచ్చి జాయిన్ అవుతారు అనేటువంటి ఇప్పటికే ఇక్కడ పరుగు పోతుంది అది. ఎస్.